పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్నటువంటి చర్య కంటితుడుపు చర్య మాత్రమే. దేశవ్యాప్తంగా ప్రజల్లో ప్రజ్వరి లేనటువంటి ఆగ్రహ వేషాలను చల్లార్చడానికి 7-8 రూపాయలు తగ్గించారు. వాస్తవానికి ఇంకా 16 రూపాయలు తగ్గించాలి, ఎందుకంటే 9 రూపాయలు ఉన్నటువంటి సెస్ని 30 రూపాయలు చేశారు, దాంట్లో ఇప్పుడు 7-8 రూపాయలు తగ్గించారు. ఇలా గ్యాసు కేవలం 9 కోట్ల మందికి మాత్రమే ఇది వర్తిస్తుంది. కేంద్ర ఉజ్వల యోజన పథకం కింద మాత్రం తీసుకున్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఇంకా దాదాపు 80% మందికి ఇది వర్తించదు. కాబట్టి ప్రజల్ని మోసం చేయడానికి తగ్గింపు తప్ప వాస్తవం కాదు. అందుకని ధరలకు వ్యతిరేకంగా వామపక్షాలు దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు కొనసాగుతుంది. ఈ నెల 30వ తేదీన మేము కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నాలని జయప్రదం చేయాలని చెప్పి మేము 50 మంది ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. మన రాష్ట్రంలో కూడా పెట్రోల్ రేటు ఇప్పుడు వెంటనే కేంద్రం తగ్గించిన వెంటనే కేరళ ప్రభుత్వం తగ్గించింది. అదే మాదిరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎంతో కొంత తన పన్ను వాటాన్ని తగ్గించుకోవాలి. విద్యుత్ ఛార్జీలు బస్ ఛార్జీలు కూడా తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.